కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందా వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటుగా సమాధానం ప్రణాళికలు రచిస్తోందా తాజా పరిణామాలను పరిశీలిస్తే హస్తం పార్టీ జోరు మీద ఉన్నట్టే కనిపిస్తుంది అందుకే పార్టీలో చేరికలు చేరిన వారికి పదవులు కట్టబెడుతుంది ఇటీవల పార్టీలో చేరిన ఓ బడా నేతకు పెద్ద పదవినే కట్టబెట్టింది హస్తం అధిష్టానం ఇంతకీ ఆ బడా నేత ఎవరు ఆయనకిచ్చిన పదవేంటి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఆ దిశగా పావులు కదుపుతుంది ఇప్పటికే కీలక నేతలను పార్టీలో చేర్చుకోగా వారికి కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ మధుయాష్కి నియమించిన అధిష్టానం ఇటీవల పార్టీలో చేరిన శ్రీనివాస్ రెడ్డికి కో చైర్మన్ బాధ్యతలను అప్పగించింది అలాగే కన్వీనర్ గా సయ్యద్ అజ్మతుల్లా హుసేని నియమించింది వీరితో పాటు మరో ముప్పై ఏడు మందితో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పీసీసీ అధ్యక్షుడితో పాటు సిఎల్పి నేత మండలిలో ప్రతిపక్ష నేత కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు జాతీయ ఆఫీస్ బేరర్లు అలాగే పలు శాఖలు డిసిసి అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏఐసిసి ఓ ప్రకటనను రిలీజ్ చేసింది మరోవైపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు లోక్సభ నియోజకవర్గాల వారీగా పదిహేడు మంది ఏఐసిసి పరిశీలకులను అధిష్టానం నియమించింది వీరి నియామక ప్రతిపాదనను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం కూడా తెలిపినట్టు కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు తెలంగాణలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు హస్తం పార్టీ నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి కాంగ్రెస్ ను తీసుకువెళ్లాలనే గట్టి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది ప్రత్యేక రాష్ట్రం ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని సోనియా గాంధీ ఆలోచించలేదనే భావనను ప్రజల్లో కల్పించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పార్టీకి ఏమేర కలిసి వస్తాయి ఈసారి ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టబెడతారా లేదా లేక మరోసారి అధికార బీఆర్ఎస్కే అవకాశం ఇస్తారా అనేది చూడాలి